హాయ్ ఫ్రెండ్స్, టుమారో స్పెషల్ ఎపిసోడ్కి స్వాగతం. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను చేయబే రెసిపీ వచ్చేసి పాలక్ పన్నీర్ కర్రీ రెసిపీ. ఫ్రెండ్స్ ఫ్రెష్గా ఉండే పాలకూరను 5 కట్టలు తీసుకున్నాను. పన్నీర్ వచ్చేసి 500 గ్రాములు తీసుకున్నానండి. నా స్టైల్లో పాలక్ పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. ఫ్రెండ్స్ పన్నీర్ను ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 3 టమాటోస్, 2 ఆనియన్స్, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకుంటున్నానండి. ఇవి పేస్ట్గా పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక ఇలాచి, బిర్యానీ ఆకు, షాజీరా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ వేడైన ఆయిల్లో టమాటా ప్యూరీ పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ పేస్ట్ని, ఈ గ్రేవీని బాగా ఉడకనివ్వాలండి. ఆయిల్ పైకి తెలియంత వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు నేను శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకున్న పాలకూరను ఇదే మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్గా పట్టుకొని పక్కన పెట్టుకుందామండి. ఫ్రెండ్స్ చూసారుగా, ప్యూరీ టమాటా ప్యూరీ చాలా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం పేస్ట్గా చేసి పక్కన పెట్టుకున్న టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసుకుందామండి. ఈ గ్రేవీని బాగా ఉడకనివ్వాలండి. ఆయిల్ పైకి తెలియంత వరకు ఈ గ్రేవీని కూడా బాగా ఉడకనివ్వాలి. ఒక 5 మినిట్స్ స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనిద్దామండి. తర్వాత సిమ్లో పెట్టుకొని కూడా ఉడకనిద్దాం. ఇప్పుడు నేను కొంచెం జీలకర్ర పొడి యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ హోల్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని యాడ్ చేసుకుందామండి. ఫ్రెండ్స్ పన్నీర్ పీసెస్ని కూడా చాలా చక్కగా ఉడకనివ్వాలి. కొంచెం అంటే కొంచెం ఒక చిన్న టీ గ్లాస్తో వాటర్ వేసుకొని పన్నీర్ని బాగా ఉడకనివ్వాలండి గ్రేవ్ అంతా. కొంచెం రిస్క్ సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి నేను. ఫ్రెండ్స్ నీ కర్రీ గ్రేవీ గ్రీన్ కర్రీ గ్రీన్ టైప్లో ఎందుకు లేదంటే నేను టమాటాలు కొంచెం ఎక్కువగా యాడ్ చేశాను కదా ఫ్రెండ్స్, అందుకే గ్రీన్గా లేదు. చూసారా ఫ్రెండ్స్, పన్నీర్ కర్రీ చాలా చక్కగా ఉడికిపోయింది, ఆయిల్ పైకి తేలుతుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందామండి. చాలా చక్కగా ఉడికిపోయింది పాలక్ పన్నీర్ కర్రీ. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఎంతో రుచిగా ఉండే, టేస్ట్గా ఉండే పాలక్ పన్నీర్ కర్రీ నా స్టైల్లో రెడీ అయిపోయిందండి. మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మోర్ వీడియోస్ కోసం టుమారో స్పెషల్ ఎటుజెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మై వీడియోస్ వాచింగ్ ఫ్రెండ్స్.